హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మా రాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండ ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే ఉంటుంది తమ్ముళ్ళు చూస్తున్నా తెలిసిపోయి ఉంటుంది గులాబ్ పూల చెట్ల గురించి గులాబ్ పూల చెట్లు ఎలా ఎక్కువ పూలు వస్తాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ మొక్కలు కొనేటప్పుడు షాప్ వాళ్ళని కనుక్కొని తెలుసుకున్నది ఏంటి అంటే కనుక మనకు ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లి పొట్టు వేస్తే కనుక బాగా వస్తాయి ఏంటండి కోడిగుడ్లు పొట్టు కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు ఉల్లిపాయ పొట్టు వేసినప్పుడు ఎగిరిపోతుంది ఉండదు కదా అనే భయం అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఉల్లిపాయలు కోసిన తర్వాత ఏమంటే ఆ పొట్ట అనేది నెలలేసి నైట్ అంతా వదిలేసి తెల్లారి ఆ నీళ్ళని పోసేసేయాలంట తెల్లారి కానీ ఈవినింగ్ కానీ అది మీ ఇష్టం టూ డేస్ అయినా ఉంచుకోవచ్చు ఆ నీళ్ళు చెట్లో పోస్తే బాగా బలం అంటే పూలు కూడా బాగా అంట చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అంటే ఫ్లవర్స్ ఉల్లిపాయే కాదండి ఏ కూరగాయైనా సరే నెలలో వేసి నానపెట్టేసి ఆ నీళ్ళు పోయొచ్చు అంట లేదు నానపెట్టిన రసం అనేది నెలలో దిగటం లేదు కలర్ చేంజ్ అవ్వటం లేదు అంటే కనుక మనల్ని ఉడకబెట్టేసి తర్వాత వడగట్టేసి ఆ నీళ్ళు పోసేసేయచ్చు చూసారు కదా ఆ విధంగా నేనైతే ఉల్లిపాయ పట్టు డైరెక్ట్ వేసాను మొగ్గలు అయితే ఫుల్ ఉన్నాయండి చాలా బాగా వస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా కన చెప్తే బాగుంటుంది కదా ఉన్న ఉన్నవాళ్ళు చక్కగా ఈ విధంగా చేస్తే ఫ్లవర్స్ అనేది ఎక్కువ వస్తాయి కదా అని ఆలోచనతో ఇది మీకు షేర్ చేసుకున్నాను చూశారు కదా పింక్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంది ఇదేమో రెడ్ కలర్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్ చూస్తే మీకేమనిపిస్తుంది ఎక్కువసేపు పెట్టుకోవాలనిపిస్తుంది కదా అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఈ వీడియో నేను కింద కూడా చూపిస్తున్నాను చూసారు కదా మనకు లేదు రోతకంగా కనిపిస్తుంది చెట్లు అనుకున్నప్పుడు నీళ్ళు నానబెట్టేసి కూరగాయ కూరగాయ మొక్కలన్నీ నెలలో నానబెట్టేసి ఆ నీళ్ళు పోసుకోవచ్చు బియ్యం గడిగే నీళ్ళు పోసుకోవచ్చు ఈ విధంగా మొక్కలకు పోయాలి ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేసుకుందాం అని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఏమీ లేదండి మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని టచ్ కానీ బెల్లైక్ వస్తుంది దాన్ని టచ్ వచ్చేయండి ఏ వీడియో చేసినా మీద అక్కడ నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు చూసారు కదా ఇంకెందుకు ఇలా మీ ఇంట్లో కూడా గులాబ్ చెట్లు ఉంటాయి పని చేసేసి బియ్యం కడిగే నీళ్ళు చక్కగా ఒక గిన్నెకి పోసేసి ఆ నీళ్ళు గులాబ్ చెట్లకు పోయండి లేదు అంటే కనుక కూరగాయలు ఉంటాయి కదా మన కూరగాయలు కడిగిన ఈ కూరగాయల నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ తొక్కులన్నీ ఒక నెలలో నానబెట్టేసి ఆ నీళ్ళు వడగట్టేసి పోయండి లేదంటే ఆ తొక్కులతో పాటే పోసేయచ్చు నేనైతే వాటితోనే వేస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మంచి మంచి నాకు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలి అంటే కింద ఇవ్వండి నా ఇన్స్ట ఐడి ఉంటుంది విజయరానికి ఏం ఉంటుంది ఇంకొక ఇన్స్ట ఐడి ఉంటుంది విజయరానికి చిగురుపాటి ఉంటుంది దాంట్లో కంటాక్ట్ కంటాడవచ్చు బై బై టెక్ ఎర్ ఎంజాయ్